శుక్లాం వరదరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఇప్పుడు మనం సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు వరకు అన్ని రాశులు అంటే 12 రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తిగత జాతకాలు అనేవి జనరల్గా లగ్న బలం, తర్వాత లగ్నాలు ఎలా ఉన్నాయి, మీరు పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనండి మనం వ్యక్తిగత జాతకాలని చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు మన గోచారం అనేది చాలామందికి చూస్తుండడం, చాలామంది ఉంటారు. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు, చక్కటి సూచనలు మీకు ఇవ్వగలం. ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాం. మీ రాశిలోనే రవి బుధులు ఉండడం, కుజుడు కూడా ఉండడం వల్ల బుధాదిత్య యోగం అంటే 23వ తారీఖు వరకు కూడా కుజుడు ఉంటాడు, అంటే బుధుడితో కలిసిన కుజుడు రవి కూడా ఉండడం వలన మీకు యోగమే. అంటే బుధాదిత్య యోగంతో పని మీకు అనుకున్న పనులు జరగడం, సంతోషంగా ఉండడం, సక్సెస్ఫుల్గా ప్రతి పని కూడా నీట్గా కూల్గా ప్రశాంతంగా చేయడం మీకు అలవాటు. అంటే మీరు ఎప్పుడు ప్రశాంతంగా కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటారు. మీకు కుజుడు బుధుడు కూడా ద్వితీయ భావంలోకి రావడం వలన అంటే 23వ తారీఖు తర్వాత నుంచి మీకు బుధుడు ద్వితీయ భావంలోకి వస్తాడు. అంటే 15 వరకు రవి కుజులు, 23వ తారీఖు తర్వాత నుంచి రవి కుజులు ఉంటారు. రవి కుజులు ఉండకుండా అంటే ధైర్యంగా ఉంటారు, ధైర్యం ప్రతి పని సక్సెస్ చేయాలని తపన, ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. రవి లగ్నంలో ఉండడమే కారణము. రవి కుజులు ఖచ్చితంగా మీకు మంచిగా చేస్తారు, తప్ప చెడు చేయరు. ఇంకా 23వ తారీఖు తర్వాత అంటే యాక్చువల్గా 15వ తారీఖు తర్వాత నుంచి కూడా మీ శుక్రుడు ఉన్నాడు ద్వితీయ భావంలో. శుక్రుడికి గురుదృష్టి, చరదృష్టి. ఇంకా మీ లగ్నాపేత కూడా 23వ తారీఖు నుంచి కలవడం వల్ల అంటే ఒక విధంగా చెప్పాలంటే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ఈ నెల మొత్తం అంటే 15-16 నుంచి 4 వరకు కూడా గురుదృష్టి, చరదృష్టి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరండి. అంటే మీకు రావాల్సిన సంపద, ధనం మీకు సకాలంలో అందుబాటులోకి వచ్చేస్తుంది. అంటే ధనం లేకుండా ఉండడానికి అవకాశమే లేదు, ధనం లేకుండా ఉండడానికి అవకాశమే లేదు. మీకు కుటుంబంలో వృద్ధి, ఆయుర్వృద్ధి, యశో వృద్ధి, తర్వాత మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి. కంఠధ్వని చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. చాలామందికి అంటే సినిమా మీకు గాయని గాయకులకి మీలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అంటే మంచి మంచి సినిమా అవకాశాలు రావడానికి ఈ నెలలో అవకాశం ఉంది. అంతేకాదండి, మూడో భావాలలో కేతు ఉండడం వలన, మూడో భావాధిపతి కూడా లగ్నం మీ రాశిలో ఉండడం వలన ధైర్యం ఎక్కువ, శౌర్యం ఎక్కువ, ప్రతి పని కూడా సక్సెస్ చేయాలి, సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. నేనున్నానే ధైర్యం ఇతరు వాళ్ళకి మీరు కల్పిస్తారు. ఇంకా 4th భావాధిపతి కూడా పంచమస్థానంలో ఉండడం, శనితో కలిసి ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణం చేస్తూ మీకు రావాల్సిన సంపదలు వస్తూ మీకు జనరల్గా 4th భాగం బాగుండడం వలన 4th భావాధిపతి కూడా అంటే కేంద్రాధిపత్యం వచ్చిన గురుడు కోణస్థానంలో కోణాధిపతితో కలిసి ఉండడం వలన చక్కటి విద్య రావడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అవకాశం ఉంటుంది. టీచర్స్, ప్రొఫెసర్స్, లాయర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ కూడానండి మంచి మంచిగా అవకాశాలు రావడం, సంతోషంగా ఉండడం, ఫైనాన్షియల్గా కొద్దిగా గొప్ప మంచిగా డెవలప్ అవ్వడానికి ఈ నెల నుంచి అవకాశం ఉంది. అంతేకాదండి, మీకు కొత్త కొత్త వాహనాలు, గృహ సౌఖ్యం అన్నీ ఉండబోతున్నాయి. కొంతమంది బంగారం కొనుక్కుంటారు, కొంతమంది వస్త్ర ప్రీతి ఎక్కువ, కీర్తి కాంక్ష ఎక్కువ. మీలో చాలామందికి కూల్గా ప్రశాంతంగా ఉంటారు, అన్నిటి రంగాలందు సక్సెస్ సాధిస్తూనే ఉంటారు. ఇంకా పంచమభావం వద్దాం. పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం వలన టెన్షన్స్ పెడుతూ ఉంటాడు. అంటే ప్రతి పని కూడా టెన్షను, అంటే అయిపోతుందా లేదా అవుతుందా లేదా అనేది టెన్షన్ ఉన్నప్పటికీ గురువు కూడా పంచమ భావంలో ఉండడం వలన ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడం, తర్వాత మీకు ఎదుటి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం, ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండడం, మీకు ఏంటంటే పూర్వజన్మ పుణ్యం చేసుకున్నటువంటి వీడు అవడం వలన ఈ జన్మలో కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. అంటే పంచమ స్థానం పూర్వజన్మ పుణ్యము, ఖచ్చితంగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పంచమ భావం బాగుంటే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి కలగడం, నూతనమైనటువంటి అవకాశాలు సినీ ఫీల్డ్లో, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా రాబోతున్నాయి. పంచమ భావం బాగుందంటే స్టాక్స్ అండ్ షేర్స్లో కూడా పెట్టుబడి పెడితే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి ఈ నెలలో అధికంగా అవకాశం ఉన్నాయి. పంచమభావం శని బాగుండడం వల్ల మీకు చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, మంచి అవకాశాలు వస్తాయి. డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ అంటే డ్యాన్సర్స్ అనమాట, మ్యూజిషియన్స్, రైటర్స్, మీకు అదృష్టం తోడవబోతుంది. మీ పుత్ర సంతానం, పుత్రిక సంతానం కూడా బాగా డెవలప్ అవుతారు. సంతాన యోగం లేని వాళ్ళకి సంతాన యోగం కలగబోతోంది. అద్భుతంగానే మీకు రాణించడానికి అవకాశం ఎక్కువ. ఇంకా సప్తమ భావం కొద్దాం. సప్తమాధిపతమే సప్తమాధిపతి అద్భుతంగా కేంద్ర కోణంలో ఉండడం వలన అంటే
పంచమ స్థానంలో ఉండడం వల్ల చక్కగా మీరందరికీ చాలా పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు అవడానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి కూడా, వివాహాలు కుదరడానికి అవకాశం ఎక్కువ. నూతనమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో నూతనంగా వ్యాపారాలు అభివృద్ధి చేసే వాళ్ళకి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. తర్వాత మీరు మీ భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, సంతోషం అద్భుతంగా బాగుంటుంది. అంటే వాళ్ళ వాళ్ళ మధ్య విషయంలో అదృష్టం తొడవుతుంది. సప్తమం భావం బాగుంది అంటే సుఖము బాగా ఎక్కువ ఉండదు. సుఖం అంటే ఎక్కడికి వెళ్ళినా సుఖపడ్డ తత్వము, ప్రతి పనులను చక్కగా ఆనందంగా సక్సెస్ఫుల్గా ఉండడానికి అదృష్టం తోడవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కేతు కూడా అంటే అష్టమస్థానం చూడడం వల్ల, అంటే అష్టమాధిపతి అష్టమస్థానం చూసుకోవడం వల్ల ఆయుర్దాయము ఆరోగ్యము ఎక్కువగా ఉండడానికి ఇన్నల్లా ఉంది. ముఖ్యంగానండి నైన్త్ హౌస్ లార్డ్ ఇన్ నైన్త్ హౌస్ కాదు, ముఖ్యంగా నైన్త్ హౌస్కి రాహు ఉండడం వల్ల, నైన్త్ హౌస్లో రాహు ఉండడం వల్ల నైన్త్ హౌస్కి అంటే తొమ్మిదో భావానికి గురుదృష్టి, తొమ్మిదో భావాధిపతికి మీ ద్వితీయ భావంలో ఉండడం వల్ల శుక్రుడికి గురుదృష్టి సరిదృష్టి ఉండడం వలన మీకు రావాల్సినటువంటి సంపదలు వచ్చి తీరుతాయి. మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం ఆస్తి మీరు పెంచి తీరుతారు. అంతేకాదండి దూర ప్రాంతాలకి హయ్యర్ ఎడ్యుకేషన్ రీచా దూర ప్రాంతాలు వెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ రీచా కానీ అయితే మీ వ్యాపార అభివృద్ధి, షూటింగ్ రీచ్ అంటే వ్యాపార అభివృద్ధి కోసము, విహారయాత్రలకి కోసము మీరు ఫారిన్ కంట్రీస్కి దూర వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశం ఉంది. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా దూరంగా వెళ్ళి అక్కడ షూటింగ్లు చేయడము, అక్కడ పరిస్థితి కూడా మీకు అనుకూలించడం జరుగుతుంది. అంతేకాదండి మీరు చేసినటువంటి, అంతేకాకుండా పూర్వజన్మ పుణ్య బలం కూడా నైన్త్ భావం కూడా చూస్తాం కాబట్టి లక్ష్మీ స్థానం అవడం వల్ల నిరంతర భాగ్యవృద్ధి, రాహు ఇచ్చి తీరుతాడు, పుత్ర వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. రాహు కనుక ఉండడం వల్ల, నైన్త్ భావంలో రాహు ఉండడం వల్ల అది కూడా వృషభ రాశి అవడం, శుక్రుడు క్షేత్రం అవడం వల్ల, గురుదృష్టి అవడం వలన కూడా సినిమా రంగం వాళ్ళకి టీవీ రంగం వాళ్ళకి విపరీతమైనటువంటి ప్రమోషన్స్ రావడం, విపరీత అభివృద్ధి కలడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగేనండి కోల్ రంగంలోని వాళ్ళకి, ఐరన్ రంగంలోని వాళ్ళకి, సిమెంట్ రంగంలోని వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలోని వాళ్ళకి, అలాగే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకి కూడా అందరికీనండి, అంటే వ్యాపారస్తులందరికీ కూడా మంచి మంచిగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. అంతేకాదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు అక్టోబర్లో, వాళ్ళకి కూడా ప్రిపేర్ అయితే మంచిగా ప్రిపేర్ అయితే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి స్టేట్ అండ్ సివిల్ సర్వీసెస్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చాలామంది రాస్తున్నారు. వాళ్ళకి మీరు కష్టపడి చెబుతారండి నైన్త్ భావం బాగుంది కాబట్టి ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఈ నెల మొత్తం చాలా బాగుంది, రాహువు వచ్చేలా ఉన్నాడు, గురుదృష్టి ఉంది కాబట్టి మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పైగా మీ రాశికి, మీ కన్యారాశి కాబట్టి మిత్రుడు అవుతాడు శుక్రుడు, కాబట్టి అద్భుతమైన యోగకారకుడు. సో మీరు కష్టపడండి ఖచ్చితంగా అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతారు. ఇంకా దశమ భావం కదా, దశమస్థానాధిపతి బుధుడు అవడం వలన, మీ రాశిలో ఉండడం వలన, యోగంలో కూడా ఉండడం వలన అంటే 23వ తారీఖు వరకు ప్రమోషన్స్ వస్తాయండి. మీకు ప్రమోషన్స్ రావడం, మీకు ఆదాయం పెరగడం, కొంతమందికి చాలామందికి ఉద్యోగ అపాయింట్మెంట్లు కూడా లెటర్స్ తీసుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకండి, ఆడవాళ్ళకి ఎందుకు చెప్తానంటే బుధుడు శుక్రుడు తోడయ్యాడు బుధుడికి, అంటే బుధుడు మీ రాశాధిపతి, శుక్రుడు మీకు మంచి అనుకూల కారకుడు, పైగా గురుదృష్టి ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల ఆడవాళ్ళు కనుక కష్టపడి చదువుతారు కాబట్టి, కష్టపడతారు కాబట్టి ఆడవాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మగవాళ్ళతో పాటు మంచిగా రాణించడానికి అవకాశం ఉంది. కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ ప్రొఫెషన్లోను ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనూ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండానండి సాఫ్ట్వేర్ రంగంలోనూ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి, మీకు ఉన్నతమైన పదవులు కలుగుతాయి, ధనాదాయం బాగుంటుంది. ఇంతకుముందు ప్రమోషన్స్ రాని వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి, అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే రాహు అలాగే బుధుడు కూడా బాగుండడం వలన, అంటే బుధుడు అంటే మీన్ దశమస్థానం బాగుండడం వలన. ఇక లాభస్థానం చూద్దాం. లాభస్థానానికి గురుదృష్టి శనిదృష్టి చెప్పేదే ఉందండి, భాగ్య రాజ్య లాభాధిపతులు ఎక్సలెంట్ లాభస్థానాలు చాలా బాగున్నాయండి. అంటే లాభాలు లాభస్థానం బాగుందంటే అవిచ్ఛిన్నమైన సంపదలు కలగడానికి, సంపదలు అంటే మీకు రావాల్సిన ఎంత సంపద వస్తుందో అంతే. అలాగే మీకు కోరుకున్నటువంటి, మీకు అంటే కోరుకున్నది కాదు, మీకు అవిచ్ఛిన్నమైన సంపదలు అంటే మనకు ఎంత రావాలో అంత సంపదలు రావడము. తర్వాత మీకు సేవకాజనాలు, బంధువులతో పాటు సేవకాజనాలు కూడా మీకు ఎక్కువ ఉంటారు, ఇంటా బయట కూడా వాళ్ళకి అభివృద్ధి, అనేక రకాలుగా మీకు లాభస్థానం బాగుండడం వల్ల అనేక రంగాల్లో బాగుండము, స్నేహపూర్వకంగా ఉండము, దయా జాలి గుణాలు ఎక్కువ ఉండడం మీ రాశి వల్ల జరగబోతోంది. అంటే మీరు ఎప్పుడు కూల్గా ప్రశాంతంగా ఉంటారు. సో మీరు ముఖ్యంగా అంటే ఖర్చులు కూడా అలాగే అధికంగా ఉంటాయి. మీరు ముఖ్యంగా నైన్త్ భావం బాగుండడం వల్ల చెప్పడం మర్చిపోయాను, తీర్థయాత్ర చేసి తీరుతారండి, అమ్మవారి దర్శనం చేసుకుంటారు, శివుడి యొక్క దర్శనం చేసుకుంటారు, వెంకటేశ్వర దర్శనం చేసుకుంటారు. చాలామంది
కాశీ వెళ్తున్నారు, నైమిసారణ్యం చూసి వెళ్తున్నారు, అయోధ్య శ్రీరాముని దర్శనం చేసుకోబోతున్నారు చాలామంది మీరు మీ రాశిలోనే. అంతేకాకుండానండి, కాఠ్మండు వెళ్ళి మీరు శివుడి యొక్క అభిషేకాలు, శివుడి యొక్క ఆరాధన, అంటే పశుపతినాథ దేవాలయం చూసి రావడానికి అవకాశం ఉంది. అంటే తీర్థయాత్రలు, సంపూర్ణమైన తీర్థయాత్రలు, గురు కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని ఉంటుందని, మీ తీర్థ క్షేమంగా ఇక్కడ వస్తారని వినయత భావం బాగా చెప్తుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులను పూజిస్తారు, గురువును సందర్శిస్తారు, పీఠాధిపతి కూడా కలడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దశమస్తం అన్ని రకాలుగా మీరు బాగున్నాయండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన అమ్మవారు, దేవుడు అంటే ఎవరు ఉన్నారంటే అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు అవచ్చు, బ్రహ్మరామ అమ్మవారు అవచ్చు, మీ గ్రామంలో ఎవరైనా వచ్చండి, లలిత త్రిపసుందరి మీరు చేస్తారు కదా లలితా సహస్రనామాలు, అవి చేసినా సరే చాలా పైకి రావడానికి అవకాశం ఎక్కువ. శివాభిషేకం చేసుకుంటే ఇంక చెప్పక్కర్లేదండి, అన్ని రంగాలను విజయం సాధిస్తారు. సో ముఖ్యంగా మీకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కలగాలని, అంటే ఎగ్జామ్ అదే మీన్ ప్రతి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలని, మీరు కోరుకున్న చోటకి కోరుకున్నట్టుగా బదిలీలు అవ్వాలని, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని, ఎప్పుడు కూడా మీరు అనుకున్నట్టు అనుకో, మీరు ఉద్యోగంలోను వ్యాపారాల్లోనూ లాభాలు సంపాదించాలని, ఎప్పుడు ఆనందంగా ఉండాలని, తృప్తిగా మనస్ఫూర్తిగా ఉండాలని, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలని, ఎందుకంటే చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యం కూడా ఆరోగ్య సంపూర్ణమైన ఆరోగ్యంతో సంపూర్ణ తీర్థయాత్రలు చేసుకుని క్షేమంగా రావాలని వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.